ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బడ్జెట్ 2023 కి ముందు మోడీ క్యాబినెట్ విస్తరణ, తెలుగు రాష్ట్రాల ఎంపీలకు జంపాట్. చంద్రబాబు రోడ్డును అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు, జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. యువశక్తిని ఆపేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుందన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్. సైకిల్ రావాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో టీడీపీ కార్యాలయానికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తన నియోజకవర్గంలో తాను తిరగకుండా అడ్డుకునే హక్కు మీకెవరిచ్చారంటూ చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్ షోకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రి జగన్ పై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. సైకో ముఖ్యమంత్రికి బానిసలుగా బతకొద్దని పోలీసులను ఉద్దేశించి అన్నారు. జీవం ఒకటికు చట్టబద్ధత లేదని అన్నారు. తమ రోడ్ షోలను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రికి రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి నువ్వు రాజమండ్రిలో మీటింగ్ పెట్టావు కదా, సిగ్గులేదా నీకు? పెట్టావా లేదా? రోడ్ షో చేసావా లేదా? నీ బొత్స, నీ డిప్యూటీ స్పీకర్ విజయనగర ర్యాలీ చేశారా లేదా? ఎట్లా చేశారు మీరు? నిన్నే మాచర్లో మీ ఎమ్మెల్యే రోడ్ షో చేశారా లేదా? సమాధానం చెప్పండి. నందిగామలో నీ ఎమ్మెల్యే రోడ్ షో చేశాడా లేదా? రావులపాలెంలో చేశాడు. అంటే నీకు ఒక రూలు, నాకు ఒక రూలు. పోలీసులు ఎప్పుడు కూడా ఇద్దరిని సమానంగా చూస్తే, అన్ని రాజకీయ పార్టీలు సమానంగా చూస్తే ప్రజలు మీకు సహకరిస్తారు, లేకపోతే మీ ముఖం మీద ఉమ్మేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క చర్య ప్రజల కోసమే చేస్తున్నా. నా పోరాటం ప్రజాహితం కోసమే నా పోరాటం. అందుకే అడుగుతున్నా, పోలీసులు రమ్మంటున్నా, రాకపోతే ఒక 5 నిమిషాల తర్వాత ఏం చేయాలో మళ్ళా మీతో మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక పాలనను ఎండగట్టేలా యువత అంతా గళం విప్పాలని జనసేన పిలుపునిచ్చింది. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్ నింపుతున్నారు. ఒకవైపు ప్రజావాణి కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహిస్తూనే తాజాగా యువశక్తి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై జగన్ రెడ్డి పాలనపై ప్రజలు, ముఖ్యంగా యువతలో నమ్మకం పోయిందని, రాజకీయ స్వలాభం కోసం ఈ ప్రాంత యువతలో ఉన్న శక్తి నైపుణ్యాన్ని నిర్వీర్యం చేశారన్నారు. యువశక్తిలో మీ గళం వినిపించండి, మనం చెప్పగానే ఒక్క రోజులోనే 3741 ఫోన్ కాల్స్, దాదాపు 1400 ఈమెయిల్స్ వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ను విడి నాటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత మల్లిభట్టి విక్రమార్క, మల్లు రవి, సంపత్ తదితరులు నేడు రంగారెడ్డి జిల్లాలో మైనాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు స్వప్రయోజనాల కోసమే అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. పార్టీ మారిన తర్వాత వారు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందారంటూ ఆ మేరకు వివరాలను తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సిబిఐ విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు కోరారు. వీవీఐటీ ఘటనలో గంటకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. అమ్మాయిలను హడలెత్తించిన సైబర్ నేరగాడి దారుణాలు మెల్లమెల్లగా బయటకొస్తున్నాయి. నెల రోజుల కిందటే కాలేజీకి వీవీఐటీ ఘటనలో అమ్మాయిలను వేధింపులకు గురి చేసిన సైబర్ నేరగాడి నేర ప్రవృత్తి పోలీసులకు సైతం వాకయ్యేలా చేస్తుంది. అమ్మాయిల వేధింపుల కోసం ఏకంగా వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశాడు ఈ దుర్మార్గుడు.
ఎంటర్ ద డ్రాగన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడు నేరగాడు. ఇటీవలే ద కింగ్ ఇస్ బ్యాక్ అంటూ వాట్సాప్ గ్రూప్ లో చేరి అమ్మాయిలను హడలెత్తించాడు. పైగా అతనిని ఎవరు ఏం చేయలేరంటూ మెసేజ్లతో అమ్మాయిలను భయభ్రాంతులకు గురి చేశాడు. తనతో మాట్లాడకపోతే ట్రబుల్స్ లో పడతారంటూ పోస్టర్లు పెట్టి బెదిరించాడు. ఈరోజు ఒంగోలులోని బాలయ్య వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఏర్పాట్లు భారీగా జరిగాయి. శృతి హాసన్, బాలకృష్ణ స్పెషల్ చాపర్లు ఒంగోలు చేరుకున్నారు. అభిమానులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా పాస్లు ఉన్న వారికే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పరిసర ప్రాంతాలు సందడి వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు జాక్మాట్ కొట్టబోతున్నారు. ప్రమోషన్ కొట్టేస్తున్నారా? తెలుగు రాష్ట్రాలకు ఇది అదనమా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీఏ 3.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో దాదాపు 7 గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది మోదీ సర్కార్. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా శుక్రవారం కాకుమాను వారి తోటలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ సజిల, వైసీపీ యువ నాయకులు నూరి ఫాతిమా మాట్లాడారు. కార్పొరేటర్ అంబేద్కర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ మంచి స్పందన ఉంది, అందరూ చక్కగా పలకరిస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లం ఎటిఫై చేస్తున్నాం. కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని చోట్ల బాగాలేదు, కొన్ని చోట్ల సైట్స్ డ్రైన్స్ బాగాలేదు. అవన్నీ పెట్టి ఉన్నాం. ఈరోజు కాబట్టి రేపైనా కొన్ని రోజుల తర్వాత అయినా తప్పకుండా అవి కూడా మేము అన్నీ రెక్టిఫై చేస్తాం. మన అంబేద్కర్ గారు కూడా మరి ఇక్కడ తిరిగి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. మరి ఏదేమైనా సరే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు పేదవాళ్ళని ఒక మార్పు కావాలి, మార్పు కోసం ప్రయత్నం చేయాలి మనం అందరం. అందుకని ప్రతి చోటకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు కనుక్కోండి, వెంటనే ఆ సమస్య తీర్చండి అని చెప్పడం జరిగింది. దాని విధంగానే మనం చేస్తున్నాం. కొంతమంది పింఛన్లు పోయినని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఎక్కడ పింఛన్లు పోలేదు, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తారు. ఇళ్ల స్థలాలు ఏదైనా కానీ ఎందుకంటే ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దేనికంటే ఎవరైనా ఒకసారి ఇస్తారు వదిలిపెడతారు కాకుండా ఏదైనా మీ అర్హత ఉంటే మీరు రాండి, మీరు పెట్టుకోండి సచివాలయంలో, తప్పకుండా ఇస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. కాండిన్య ఐఏఎస్ అకాడమీ ఈ నెల 9 ప్రారంభిస్తున్నట్లు కాండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి నారాయణ వెల్లడించారు. బ్రాడీపేటలోని శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనిగండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రారంభించడానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు స్కాలర్షిప్స్ కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సమాజహితమైనటువంటిది. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ శిక్షణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అందరూ ముందుకు వస్తున్నారు. దీన్ని మనం అతి త్వరలో మనం దీన్ని ప్రారంభించాలి ఈ అనుకుంటున్నాం. ఆ ప్రారంభించబోయేటువంటి దాని పేరే కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఏమిటి ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అంటే ఓన్లీ ఐఏఎస్ వాళ్ళనేనా అనేటువంటి ఆలోచన ఉండి ఉండొచ్చు మనం మీ ప్రతినిధులకు. కాదు, ఎందుకనంటే అందరూ ఐఏఎస్ఏ కావాలంటే కష్టం. క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు కూడా ఇక్కడ శిక్షణా తరగతులు ఇద్దాం అనేటువంటిది దృఢ సంకల్పంతో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము. మెటీరియల్ కానీ అలాగే ఫ్యాకల్టీ కానీ తగినట్లుగా అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. ఇది ప్రారంభించిన తర్వాత ఈ క్లాసులు మనం ప్రారంభిద్దాం అనేటువంటి దీంతోనే గౌరవనీయులు, మాననీయులు గవర్నర్ సార్ని వెళ్ళి కలవడం జరిగింది. వారు మన కార్యక్రమాలను చూసి చాలా ఆనందపడ్డారు. సో తప్పనిసరిగా తను మన కార్యక్రమానికి ఆ రోజు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వస్తానని చెప్పారు. అలాగే స్కాలర్షిప్లు కూడా మనం ఇన్నాళ్ళ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా దాదాపు 450 మందికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. ఈ స్కాలర్షిప్పుల్లో కూడాను మళ్ళా కుల మతాలకు అతీతంగానే ఇస్తున్నాం. అనేక మంది పేదవాళ్ళు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకే ఇస్తున్నాము. ఈ సంవత్సరం దాదాపు 18 లక్షల రూపాయల పైన స్కాలర్షిప్లు ఇస్తున్నాము. సో మీరందరికీ కూడాను నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే ఆ రోజు ఈ స్కాలర్షిప్ల రోజున రండి. మన ఐఏఎస్ అకాడమీ గౌరవనీయులు మన గవర్నర్ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి వారి చెయ్యి మంచిది. పేద ప్రతిభ కలిగినటువంటి వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ చేరడం, తగిన ఉద్యోగాలు కావలసినటువంటి శిక్షణ తీసుకోవడం జరుగుతుంది.
కేవలం ఉద్యోగాలే కాకుండా ఇతర రకాలైనటువంటి వాటికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడటం ఎలా ఉండాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, తెలుగులో కూడా ఎలా మాట్లాడాలి, అది కాకపోతే అసలు ఉద్యోగమైనా చదువుకుంటే ఇంకా ఇతర రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఉపాధి కార్యక్రమాలు ఉన్నాయి, దానికి వెళ్ళొచ్చు, డిజిటలైజేషన్కి వెళ్ళొచ్చు. అంటే ఎవరికి ఏ ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆయా ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి శిక్షణ ఇద్దామనేటువంటిది మన ర్యాలీలు సభలకు అడ్డంగా మారిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. కష్టం వస్తే ప్రజల యొక్క మద్దతు కూడా కట్టడం ప్రజాస్వామ్యంలో ఒక మార్గం. ఒక ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ప్రజా మద్దతు కూడా కట్టడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అది పాదయాత్రన లేదా ఏదో విషయాల మీద నేను రైతులకు అది చేస్తాను, మరి కార్మికులకు ఇది చేస్తాను అది కానీ వాగ్దానాలు చేసినప్పుడు రోడ్ల మీద తిరిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్నవాడు ఎవరైనా ఇటువంటి చట్టాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వేసేవాడా అని చెప్పి సందర్భంగా. అందుకోసం మిత్రులారా, ఇది ఏ వ్యక్తికో ఏ పార్టీకో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస వికృత కుంభంతో కూడిన వికృత రూపంతో కూడినటువంటి ఈ జీవో నెంబర్ 1ని వెంటనే రోల్ బ్యాక్ చేయాలి. ఈ రోల్ బ్యాక్ చేయనప్పుడు అతను ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి అర్హుడు కాదు అనేటటువంటిది కాంగ్రెస్ భావన. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి నుంచి ఐపీఎల్ 2023 కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని, కోచ్ కెప్టెన్ ఫ్లెమింగ్ తమ సొంత మైదానం జెపాక్లో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఫిబ్రవరి మార్చిలో నిర్వహించవచ్చనని తెలుస్తుంది. మూడేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జెపాక్లో అడుగు పెట్టనుంది. గత 3 సీజన్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఫ్రాంచైజీలో వారి సొంత మైదానంలో ఆడే అవకాశం లభించలేదు. అయితే కరోనా భయం దాదాపు ముగిసింది. దీంతో ఐపీఎల్ మరోసారి దాని పాత ఫార్మాట్ ని తిరిగి వస్తుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 51,300 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 55,960 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా కోల్పోయి 60,330 మార్కు వద్ద కదలాడుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 80 పాయింట్లు పతనంతో 18,000 మార్కు దిగువన చేరింది. బజాజ్ ఆటో, బ్రిటానియా, బీసీఎల్, జేఏడబ్ల్యూఎస్ స్టీల్ రాణిస్తుండగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు దాదాపు అన్ని రంగాల స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడ్జెట్ 2023కి ముందు మోడీ కేబినెట్ విస్తరణ, తెలుగు రాష్ట్రాల ఎంపీలకు జాక్పాట్. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు, జగన్పై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. యువశక్తిని ఆపేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుందన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా. సిబిఐటి ఘటనలో గంటకో కొత్త కోణం, బయటపడుతున్న సైబర్ నేరగాడి దారుణాలు. పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.